ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి జంగారెడ్డిగూడెం పట్టణానికి విచ్చేశారు. కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు జట్టి గురునాథరావు కుమారుడి వివాహానికి హాజరయ్యేందుకు జంగారెడ్డిగూడెం పట్టణానికి విచ్చేసిన కిరణ్ కుమార్ రెడ్డికు ప్రముఖులు ఘన స్వాగతం పలికారు. తొలుత పోలీసుల వద్ద నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గౌరవ వందనం స్వీకరించారు. బుధవారం రాత్రి దండమూడి కళ్యాణ మండపంలో జరిగిన జట్టి గురునాథరావు కుమారుడి వివాహానికి హాజరై నూతన వధువరులను ఆశీర్వదించారు. రాత్రి పట్నంలో బస్సు చేసి గురువారం ఉదయం జట్టు గురునాథరావు నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు కిరణ్ కుమార్ రెడ్డికు గిరిజనుల సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం పలికారు. ప్రముఖ పుణ్యక్షేత్రం మద్ది ఆంజనేయ స్వామి ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం పలికారు. ఈ సందర్భంగా కొద్దిసేపు పలువురు ప్రముఖులు కాంగ్రెస్ శ్రేణులతో కిరణ్ కుమార్ రెడ్డి ముచ్చటించారు. జట్టు గురునాథరావు కుమారుడి వివాహానికి విచ్చేయడం తనకెంతో సంతోషంగా ఉందని కిరణ్ కుమార్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఆయన వెంట మాజీ మంత్రులు పల్లం రాజు, కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ డిసిసిబి చైర్మన్ కరాటం రాంబాబుతో పాటుగా పలువురు ప్రముఖులు ఉన్నారు. దగ్గర కానీ వారి కొడుకు పెళ్లి కోసమని ఇక్కడికి రావడం జరిగింది. అదే కార్యక్రమం సరేనా?